అనగనగనగు మనిషి కథ నువ్వు వింటే చెబుతా మనిషి దేవుడిగా మారిన మహిమాన్విత చరిత అనగనగనగు మనిషి కథ నువ్వు వింటే చెబుతా మనిషి దేవుడిగా మారిన మహిమాన్విత చరిత శివుడి వంశలో పుట్టిన నారాయణ స్వామి కోరిన భక్తుల కోర్కెలు తీర్చే బంగారు స్వామి నారాయణ స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ అనగనగనగు మనిషి కథ నువ్వు వింటే చెబుతా మనిషి దేవుడిగా మారిన మహిమాన్విత చరిత పాలములో లక్ష్మమ్మ గర్భమందు ఈ భువిలోన కలియుగ పురుషుడు జన్మించినాడు శ్రీమన్నారాయణుడి అనుగ్రహం పొంది సత్యం గల్లా దేవుడై అవతరించినాడు కొండయ్యని పేరు పెట్టెను తల్లి మహాలక్ష్మి హరినామమే మరువడు ఈ పుణ్య పురుషుడేమో నారాయణ స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ అనగనగనగు మనిషి కథ నువ్వు వింటే చెబుతా మనిషి దేవుడిగా మారిన మహిమాన్విత చరిత తైలములో తల ఎత్తి మునిగినావు తప్పు లేదని సర్వజనులు ఈ స్వామిని నమ్మారు ఆదివారమున అమావాస్య గడియలోన శివరాత్రి రోజున సజీవ సమాధి అయ్యాడు సిరిగల్లా దేవుడే మా నారాయణ స్వామి శరణన్న వారికి కరుణను చూపించే స్వామి నారాయణ స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ అనగనగనగు మనిషి కథ నువ్వు వింటే చెబుతా మనిషి దేవుడిగా మారిన మహిమాన్విత చరిత కడిగేటి మా పావన మూర్తి సాటి మనుషులకు సాయం చేసే మానవత మూర్తి నిన్ను పిచ్చివాడు అన్నా వాళ్ళే చేతులెత్తి మొక్కే నారాయణ స్వామిని కొలువగా మన జన్మ ధన్యమూరా కష్టాలను తొలగించేటి మా దేవుడే నీవయ్యా మమ్మేలే దైవం నీవే నారాయణ స్వామి నారాయణ స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ అనగనగనగు మనిషి కథ నువ్వు వింటే చెబుతా మనిషి దేవుడిగా మారిన మహిమాన్విత చరిత అనగనగనగు మనిషి కథ నువ్వు వింటే చెబుతా మనిషి దేవుడిగా మారిన మహిమాన్విత చరిత.
శివుడి అంశలో పుట్టిన నారాయణ స్వామి కోరిన భక్తుల కోర్కెలు తీర్చే బంగారు స్వామి నారాయణ స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ